కుక్కకాట్లు పెరుగుతున్నాయి, చిన్నారులు మరణిస్తున్నారు, అనేక మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. కానీ ఇలా ఇంకెంతకాలం? శునకాల దాడుల్లో ఇంకా ఎన్ని పసిప్రాణాలు కోల్పోవాలి? ఎంతమంది తల్లిదండ్రులు కడుపుకోత అనుభవించాలి? దీనికి అడ్డే లేదా? అడ్డుకునే చర్యలే లేవా? అంటే అధికారుల నిర్లక్ష్యపు చర్యలతో అది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలింది. ఏళ్లుగా ఉన్న ఈ సమస్యను ప్రభుత్వం గాని అధికారులు గాని ఏమైనా పరిష్కరించారా? పరిష్కారానికి చర్యలేమైనా తీసుకున్నారా? అంటే సందేహం కలగక మానదు. ఎందుకిలా? అసలు రాష్ట్రం సహా హైదరాబాద్లో కుక్కల బెడద తగ్గించడానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఆ విషయంలో నిర్లక్ష్యం ఎక్కడ జరుగుతోంది? ఎంతమేర నష్టపోవాల్సి వస్తోంది? ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది? అధికారిక లెక్కల ప్రకారమే రాష్ట్రంలో నిత్యం ఎక్కడో చోట కుక్కకాట్లు సంభవిస్తున్నాయి. వందల సంఖ్యలో బాధితులు ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు. అనధికారికంగా ఈ సంఖ్య ఎక్కువే ఉంటుంది. అయినా సమస్య పరిష్కారంపై ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారించకపోవడం అత్యంత బాధాకరం. ఘటన జరిగినప్పుడు, పసిపిల్లలు ప్రాణాలు కోల్పోయినప్పుడు హడావిడి చేయడం తప్ప ఇతర సమయాల్లో ఈ సమస్యపై అధికారులు సమీక్ష కూడా నిర్వహించకపోవడం వారి చిత్తశుద్ది ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ పరిధిలో కుక్కకాటుతో ఏటా 50 మంది చనిపోతుంటే 1000 మందికి పైగా గాయపడి చికిత్స చేయించుకోవాల్సి వస్తోంది. ఏటేటా ఈ సంఖ్య భారీగా పెరుగుతున్నా తప్పుడు లెక్కలతో జీహెచ్ఎంసీ అధికారులు కాలం వెళ్లబుచ్చుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతేడాది లెక్కల ప్రకారం మహానగరంలో 5.75 లక్షల కుక్కలుంటే అందులో 75% శునకాలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశామంటూ బల్దియా అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఆ అంకెలే నిజమైతే రాజధానిలో వీధి వీధిన వందల సంఖ్యలో శునకాలు ఉండే అవకాశమే లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ గల్లీ కుక్కలు అనేది చాలా ఆవేదన చేస్తున్నారు. అందులో చిన్నపిల్లలు ఇదివరకు పేపర్లు రావడము, కలిసి చచ్చిపోయిందని అనడము, బండి మీద పోతుంటే, స్కూల్ పోతుంటే, పాలకపోయినా, పెద్ద మనుషులు వాకింగ్ పార్క్ పోయినా చాలా కష్టంగా ఉంది. వీధి కుక్కల గురించి ప్రభుత్వానికి విన్నవించడం ఏంటంటే తగిన చర్య తీసుకొని వీటిని నివారణ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని వెళ్తాను. బిహెచ్ఎంసీలు వట్టకపోయి ఏం చేస్తున్నారంటే ఇంజక్షన్ ఇచ్చేసి కుక్కలను వదిలిపెట్టి అవి మళ్ళీ రావడం, తర్వాత ఇంటి పరంగా పంచుకున్న కుక్కలను వాళ్ళు ఏ విధంగా పంచుకుంటారో అది తెలియదు మనకు, కానీ అవి కూడా కొంచెం ప్రాబ్లమే ఉంది. తర్వాత ఈ వీధి కుక్కల నుంచి ప్రజలకు చాలా బాధలు ఉన్నాయి కనుక ఆ కలిసిన వాళ్ళు బతకడం లేదు. ఈ పేపర్లు రావడం ఉన్నది, టీవీలో రావడం ఉంది, అవన్నీ చూస్తున్నాను, చాలా కష్టంగా ఉంది. ప్రభుత్వం చర్య తీసుకుని ఈ నివారణ చేయాలని చెప్పి ప్రభుత్వం. వీధి రౌడీల్లా మారిన శునకాల నియంత్రణకు ప్రజలకు వాటి నుంచి ప్రమాదం జరగకుండా ఉండేందుకు అధికారులు ఏం చేస్తున్నారయ్యా అంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తున్నారు. కానీ అది మొక్కుబడిగానే జరుగుతుంది. అందులోనూ అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వీధి కుక్కల నియంత్రణకు బల్దియా పశువైద్య విభాగం ఏటా 10 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. అయినా ఫలితం ఏమాత్రం ఉండటం లేదు. హైదరాబాద్ లోని 5 జంతు సంరక్షణ కేంద్రాల్లో రోజూ దాదాపు 400 శునకాలకు పిల్లలు పుట్టకుండా ఏబీసీ శస్త్రచికిత్సలు చేయిస్తున్నామని, తద్వారా సంతతికి కట్టడి చేస్తున్నామని జీహెచ్ఎంసీ అధికారులు అంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలోని పరిస్థితులు అధికారులు చెబుతున్న దానికి విరుద్ధంగా ఉన్నాయి. సహజంగా శునకాలు ఏడాదికి 2 సార్లు గర్భం దాల్చుతాయి. ఆ 2 సీజన్లు పూర్తయ్యేలోపు అన్నింటికీ ఏబీసీ శస్త్రచికిత్సలు జరగాలి. బల్దియా వద్ద అంతటి సామర్థ్యం లేదు. వీధి కుక్కలను పట్టుకునేందుకు 50 వాహనాలు, 362 మంది సిబ్బంది, 22 మంది వైద్యులు మాత్రమే ఉన్నారు. శునకాల నియంత్రణకు సిబ్బంది కూడా ఓ రకంగా కారణమే. పసిపిల్లలు ప్రాణాలు కోల్పోతున్నా సరిపడా సిబ్బందిని నియమించుకోలేని జీహెచ్ఎంసీ కుక్కల బెడతను తగ్గించేందుకు చర్యలు తీసుకోవడం లేదని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ రోజువారీ కుక్కగాటు జరిగి హాస్పిటల్ చేరుతున్న వాళ్ళు కొన్ని వందల సంఖ్యలో ఉంటున్నారు. హాస్పిటల్లోకి రాని ఘటనలు అనేకమైన ఉన్నాయి. ఇన్ని వీధి కుక్కల దాడులు జరుగుతున్నప్పటికీ కూడా తగినటువంటి చర్యలు లేవు అనేది ఈరోజు కనపడుతుంది. ప్రత్యేకంగా ఈ వీధి కుక్కల ఈ సంఘటనలు జరగడానికి కారణం వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. వాటిని కంట్రోల్ చేయడానికి, వాటికి ఆపరేషన్ చేసి అరక కుటుంబాన్ని వాటి నియంత్రించడానికి తగిన పద్ధతిలో వెటర్నరీ వింగ్ అనేది సక్రమంగా పనిచేయట్లేదు. జీహెచ్ఎంసీలో వెటర్నరీ అధికారులు, వెటర్నరీ వింగ్ అనేది చేతగాని ఏమీ పనికిరాని సంస్థలాగా మారిపోయింది. కంప్లైంట్లు చేసినా సరైన పద్ధతిలో స్పందించట్లేదు. కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు, డబ్బులు తీరేస్తున్నారు కాంట్రాక్టర్లు అధికారులు కలిసి. సరైన పద్ధతులు జరగట్లేదు. అందుకని ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి.
శాఖాపరంగా కుక్కలను రెండు రకాలుగా పరిగణిస్తారు. మొదటి రకం పెంపుడు కుక్కలు కాగా వాటి నిర్వహణ బాధ్యత యజమానులదే. వాటి వల్ల సమస్యలు ఏర్పడితే యజమానులను బాధ్యులుగా పరిగణిస్తారు. రెండో కేటగిరీగా ఉన్న వీధి కుక్కల నిర్వహణ బాధ్యత స్థానిక సంస్థల యంత్రాంగానిది. జంతు సంరక్షణ చట్టాల కారణంగా వీటిని నిర్మూలించకూడదు. సంరక్షణ నియంత్రణ చర్యలే చేపట్టాలి. అయితే వీధి కుక్కల సంఖ్య పెరగకుండా నిరోధించేందుకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు. వీధి కుక్కలను పట్టుకోవడం, కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు పెద్ద ఎత్తున చేపట్టాల్సి ఉన్నా అది లక్ష్యం మేరకు జరగడం లేదు. వీధి కుక్కలపై ఫిర్యాదులొస్తే వాటిని పట్టుకుని దూర ప్రాంతాలకు తరలిస్తున్నా అవి పాత ప్రాంతాలకు తిరిగొస్తున్నాయి. దీంతో వాటి నియంత్రణ సమస్యాత్మకంగా మారింది. ఓ విధంగా వీధి ఏదైనా అది వీధి కుక్కల అడ్డాగా మారింది. వీధి కుక్కల బెడదపై ఫిర్యాదులు స్వీకరించేలా గతేడాది జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటు చేసింది. ఈ నెంబర్ కు 3 రోజుల్లోనే 30,000 పైగా ఫిర్యాదులు అందాయి. ఫోన్ కాల్స్ తో బల్దియా కంట్రోల్ రూమ్ స్తంభించింది. ఈ రకమైన ఫిర్యాదులు జీహెచ్ఎంసీకి 10 ఏళ్లలో 360,469 వచ్చాయి. కానీ ఫిర్యాదుల పరిష్కారానికి పెద్దగా చర్యలు తీసుకోలేదు. కాబట్టే సమస్య క్రమంగా తీవ్రమవుతుంది. కాగా వీధి కుక్కల దాడిలో బాలుడి మృతిపై దాఖలైన పిల్పై విచారణ చేపట్టిన హైకోర్టు జీహెచ్ఎంసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు గణాంకాలు మాత్రమే చూస్తున్నారని, సునకాల దాడుల్లో చిన్నారులు చనిపోకుండా చూడాలని ఆదేశించింది. పేదలు నివాసం ఉండే మురికివాడలపై దృష్టి సారించాలని జీహెచ్ఎంసీని హైకోర్టు ఆదేశించింది. ఉదాసీనంగా వ్యవహరిస్తే సహించబోమని, ఇది తీవ్రంగా పరిగణించే అంశమని తెలిపింది. కుక్కల నియంత్రణకు నిపుణుల కమిటీ వేయాలని జీహెచ్ఎంసీని ఆదేశించింది. ఉదాసీనంగా వ్యవహరించే వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేసింది. ఇప్పుడు వీధి కుక్కల దాడిలో 18 నెలల బాలుడి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బాలుడి మృతి కలచివేసిందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వీధి కుక్కల దాడిపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలన్నారు. పశు వైద్యులు, బ్లూక్రాస్ వంటి సంస్థల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. కుక్క కాటుకు అన్ని ఆసుపత్రుల్లో తక్షణం వైద్యం అందించాలని ఆదేశించారు. సునకాల నియంత్రణలో ఇతర రాష్ట్రాల పద్ధతులను పరిశీలించాలని చెప్పారు. మనుషులు, ముఖ్యంగా పసిపిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వీధి కుక్కల నియంత్రణకు గోవా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. నిర్ణీత వ్యవధిలో కుక్కలకు కుటుంబ నియంత్రణ చికిత్సలు, సునకాల దాడి నుంచి స్వీయ రక్షణ విధి విధానాలను విద్యార్థులు, మహిళలకు తెలియజేయటం వంటివి సత్ఫలితాలనిస్తున్నాయి. దాంతో గోవాలో 3 ఏళ్లలో కుక్కకాటు మరణాలు సంభవించలేదని అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ తరహా కార్యాచరణను రాష్ట్రంలో కూడా అమలు పరిస్తే కుక్కకాటు మరణాలు కొంతవరకైనా తగ్గించవచ్చని, ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేయాలని నిపుణులు సూచిస్తున్నారు.